దావోస్ టూర్ ముగించుకున్న రేవంత్ రెడ్డి 3 రోజుల పాటు లండన్ లో పర్యటించనున్నారు. ఇప్పటికే ఆయన లండన్ చేరుకున్నారు. తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించి అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తుంది. ఈ విషయమై లండన్ టూర్ లో వివరించనున్నారు. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకలకు సీఎం జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా హాజరయ్యారు. గోల్కొండ రిసార్ట్స్ లో జరిగిన మేనల్లుడి నిశ్చితార్థ వేడుకల్లో సీఎం 3 నిమిషాలు మాత్రమే గడిపారు. అయోధ్యలో జనవరి 22న ప్రాణప్రతిష్ట చేయబోయే బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరుకుంది. 5 అడుగుల ఎత్తున్న బాలరాముడి విగ్రహానికి ప్రస్తుతం ముఖం కనిపించకుండా పసుపుగుడ్డతో మూసివేశారు. బాలరాముడి విగ్రహాన్ని పూర్తిగా చూడాలంటే జనవరి 22న ప్రాణప్రతిష్ట చేసే వరకు ఆగాలి. 10వ తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందే అవకాశం కల్పించింది సీఆర్పీఎఫ్. సీఆర్పీఎఫ్ స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ సి విభాగంలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ నాన్ గెస్టెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 169 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే పలు క్రీడల్లో అర్హత సాధించిన వారు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో ఈ రోజు నుంచి కులగణన కార్యక్రమం ప్రారంభమవుతుంది. దాదాపు 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. అధికారులు ప్రజల ఇళ్ల వద్దకే వచ్చి కులగణన వివరాలను సేకరిస్తారు. మొత్తం 1.67 కోట్ల కుటుంబాల పరిధిలో కులగణన జరగనుంది. అయోధ్యలో రామ్ మందిర్ పరిసర ప్రాంతాల్లో 3 అనుమానిత ఉగ్రవాదుల్ని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అదుపులోకి తీసుకుంది. ఉగ్రవాదులతో సంబంధాలపై ఈ 3 ముగ్గురిని విచారిస్తున్నట్లు యూపీ స్పెషల్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ అంబర్పేటలో దారుణం చోటు చేసుకుంది. 2 బాలికల మీద రమణ అనే అబ్బాయి కత్తితో దాడి చేశాడు. ప్రేమించాలంటూ ఒత్తిడి చేస్తూ కత్తితో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత భయంతో రమణ కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సినిమాపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హీరో తేజ సజ్జాను షాలువాతో సత్కరించారు. అనంతరం చిత్ర యూనిట్ ను ప్రశంసించారు. సలార్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్ఫ్లిక్స్ జనవరి 20వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. ఇది 12:00 సలార్ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ రోజు నుంచి దక్షిణాఫ్రికాలో అండర్-19 వన్డే ప్రపంచ కప్ ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 11న జరుగుతుంది. తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ జట్లు తలపడుతుండగా టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్ను బంగ్లాదేశ్ తో రేపు తలపడనుంది. 3 రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 300 రూపాయలు తగ్గి 57,400 చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై 330 రూపాయలు తగ్గి 62,620 దిగి వచ్చింది. ఇక కిలో వెండి ధరపై 400 తగ్గి 77,000 చేరుకుంది.